నువ్వు పుట్టినప్పటి నుంచే బంగారు పల్లి తినొచ్చు, నీకు ఆకారం ఉండొచ్చు బిడ్డ, కానీ సంస్కారం నేర్చుకో. మీ అమ్మ సంస్కారం నేర్పాలంటుంది, నీ అయ్య నీకు సంస్కారం నేర్పాలంటున్నది. నా ప్రజల దగ్గరకు వస్తే చెప్తుండే నీకు సంస్కారం అంటే ఏందో, కూరలు పీకేస్తుండే, కానీ నువ్వు ఇట్లాంటి వాళ్ళు. అందుకని నేను అయిన దాన్ని ఆకిట్లో పెట్టిండు, కాని దాన్ని కంచాల పెట్టడానికి ఇదే. 1200 ఉద్యమకారులు చచ్చిపోతే ఆ సావులకు కారణమైన వాళ్ళు ఉత్తరాలు రాసినప్పుడు గీన కారణం అని రాస్తే వాళ్ళు ఏమో ఇలా కుర్చీల మీద కూర్చున్నారు. నిజమైన ఉద్యమకారులు అంతా కూడా ఇలా రోడ్ల మీద పడ్డం ఇవ్వాలి. మేము రాజీనామా చేయలే, వాస్తవం మేము బయటికి పోలే. మేమేమో కరోనాతో ప్రపంచం తల్లడిల్లి కన్నీళ్ళు పెడతా ఉంటే భర్తను చూడడానికి భార్య రాదు, చచ్చిపోతే భార్య చచ్చిపోతే భర్త రాడు, తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు రాదు. గత దౌర్భాగ్య పరిస్థితి, దీనమైన పరిస్థితిలో తెలంగాణ తల్లిడిల్లిపోతుంటే మేమేమో శవాల చుట్టూ తిరుగుతూ ఉంటే, మేము పేషెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటే తీసేసింది ఎవరు? కేసీఆర్ తీసేసిందా? నేను పనిచేయాలని తీసేసిందా? నేను పనిచేయాలని తీసేసిందా? భూకంపకం మనం తీసేసిందా? కాదు. వీడు ఎదుగుతున్నాడు అసెంబ్లీలో, అన్ని పార్టీలను పట్టుకొని బాగా పనిచేస్తున్నావు ఈటల రాజేంద్ర గారు శభాస్ అని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యే పొగిడాడు, బీజేపీ ఎమ్మెల్యే పొగిడాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగిడాడు, అది కేసీఆర్ అన్నాడు అక్కడ. అమ్మ వీడు ఏకమేకైతుడు. ఇవాళ అందరూ పొగిడినప్పుడు ఆయన కూడా పోడాలి కదా బలవంతంగా. గట్లాడి పరిస్థితుల్లో ఫామ్ హౌస్లో కూర్చొని వీరి కథం పట్టేయాలని చెప్పి తీసేస్తే కూడా బాధపడలే. చివరికి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చెయ్యి. నువ్వు కేసీఆర్ బొమ్మతో కలిసినావు, నువ్వు కేసీఆర్ బొమ్మతో కలిసినావు, గుర్తుతో కలిసావని చెప్పింది రాలేదా? నేను అనుకున్నా గౌరవం లేని కాడ ఉండద్దు, గౌరవం లేని కాడ ఉండద్దు. నా ఆత్మగౌరవాన్ని కంటే ఈ పదవి గొప్పది కాదని మిమ్మల్ని అందరిని అడిగిన. మీరందరూ ఒకసారేమో వద్దు బిడ్డ అన్నారు, తర్వాతనేమో మరి అట్లా అయితే ఎట్లా బిడ్డ మరి తీసేస్తే వచ్చేసేయని చెప్తే నేను రాజీనామా చేయొచ్చు. నా రాజీనామా ఎంత పనికి వచ్చిందో ఒకసారి చూడండి. ఇంతకాల కూర్చొని ఒకసారి గుండెల మీద చేసుకొని మా బిడ్డ ఉద్యమకాడు ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఎట్లా వెళ్తురిచ్చిండు, మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు, చివరికి ఎమ్మెల్యే పదవి పోతే మనసుకు పండాలి, కానీ ఎమ్మెల్యే పదవి పోతే కూడా నా ప్రజల రుణం తీర్చుకున్నా, ఒక దంతబంధు రూపంలో తీర్చుకున్నా, 3 ఏళ్ళుగా రాని గొర్రెల రూపంలో తీర్చుకున్నా, ఇప్పటిదాకా చెప్పిన భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు పెన్షన్ రూపంలో తీర్చుకున్నా, కొత్తగా పెళ్లి చేసుకొని కార్డు కోసం అప్లై చేసుకునే రేషన్ కార్డు రూపంలో తీసుకున్నా, అక్కడక్కడ పనుల రూపంలో తీసుకున్నా, మా ఆడబిడ్డలకి పావుల వడ్డీ రుణాలు పిచ్చింది నేను. ఇన్ని వచ్చింది ఈటల రాజేంద్రకి వెళ్తే ఏం చేస్తారంటాడు, అరే ఈటల రాజేంద్రకి వెళ్తే అసెంబ్లీకి రాని నా సంగతి తెలుస్తుంది. ఏదో కథ బతికనే ఉంటాడు ఈటల రాజేంద్ర. ఎట్టోడా ఎట్టోడైతే నువ్వు గిన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిందా? నీవే చెప్పినావు కదా నాకు రైట్ హ్యాండ్ అని చెప్పినావు, ఇదే జమ్మికొండ దుబ్బల మీద లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పినావు, చివరికి జీతం కూడా నాకు ఈటల రాజేంద్ర ఇస్తానని చెప్పినావు అన్నవాళ్ళు చూడండి. చెప్పడానికి స్పీచ్ ఇవాళ కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, నన్ను ఉడగొట్టడం కోసం కాదు నువ్వు చేయాల్సిన పని, నా తెలంగాణ పల్లెల్లో ఉప్పుడు ఉపాసం ఉండి కూలి పని చేసి కొడుకుని చదివించింది మా తల్లి, బిడ్డను చదివించింది మా తల్లి, వాళ్ళ ఇల్లు ఇంటికాడ పెళ్ళిళ్ళు లేక నౌకరు లేక పెళ్ళిళ్ళు లేక అదే ముసలి తల్లి మళ్ళీ కూలికి పోయి వాళ్ళ సాత్తాన్ని నీకు గుర్తొస్తలేదా? వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పన చేయి. లేదు చేతకాదని చెప్పు, నా కలిసి సగం ఎన్నికల్లో నోటిఫికేషన్ అంటావు, ఎమ్మెల్సీ ఎన్నికలతో నోటిఫికేషన్ అంటావు, అబద్ధాలు చెప్తావు. ఈ 3 ఏళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని వేల మంది అడుగుతున్నాడు పోని, నీవు ఒక మాట ఇచ్చినావు ఆ పిల్లలకి తండ్రి మీద భారం పడకుండా 3116 రూపాయలు పుతిస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? గీ పని చేయి కేసీఆర్ గారు, గీ పని చేయి. డబ్బు సంచులు పంపి నా హుజరాబాద్ పిల్లలు కొనాలనుకుంటే, మద్యం సీసాలు పంపి మామూలు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే, మా నాయకులని
వెలగట్టే ప్రయత్నం చేస్తే 30వ తారీఖు నాడు వీటన్నిటికి గోరి కట్టి ఇది చెల్లదు 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 హైదరాబాద్లో ఇది చైతన్యవంతమైన గడ్డ అని చెప్పి రోజు కేసీఆర్ గారు నేను ఎక్కువ మాట్లాడ ఇంకా గంటలు మాట్లాడుతాను కానీ మాట్లాడే నేను నిలబడలేదు కాబట్టి నేను ఒకటే నా దేశవేపల్లి ఆడబిడ్డలారా మా అన్నలారా మా ఆడబిడ్డల అక్కడి నుంచి కూడా వచ్చింది హైదరాబాద్ ఆడబిడ్డలు కూడా వచ్చింది నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మా ఆవిడ కూడా ఒకసారి వచ్చిపోతుంది మీ దగ్గరికి నేను మళ్ళీ వచ్చే ఆస్కారం లేకపోవచ్చు ఈసారి కులం చూడకండి ఈసారి పార్టీ చూడకండి ఈసారి అవన్నీ ఇస్తే తీసుకోండి తీసుకోండి తీసుకోకపోయి తీసుకోండి తీసుకోండి కానీ ధర్మం తప్పకండి ధర్మం తప్పకండి ఇవాళ ఆయన చేసే ఇక్కడికి వచ్చి పలికే చిలక పలుకులు ఇక్కడిచ్చే మైలా చెక్కులు ఇక్కడిచ్చే దంత బంధు ఇక్కడిచ్చే పెన్షన్ ఎందుకోసమో తెలుసా ఉన్నొక్క బిడ్డ మీరు 18 సంవత్సరాలుగా సాధుకున్న బిడ్డ ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డ పేదవాళ్లకు అవసరమైతే నేను ఉన్నా అని చెప్పి మీకు గొంతుకయ్యే బిడ్డను ఆ గొంతుకు నొక్కాలని చెప్పి ఆ గొంతుకు నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి నేను ఎవరి గురించి మాట్లాడను నేను విమర్శ చేయలేవని నేను ఆయనని ఎంపిక చేసినా ఈయన ఎంపిక చేసినా వాళ్ళ వాళ్ళ అంతరాత్మ సాక్షి ఆలోచించుకోవాలి నేను నిజంగా తప్పు చేసి బయటకు వస్తే నువ్వు వెళ్ళిపోయిన సుంగారంటాను నేను తప్పు చేయలేదు ఇట్లా లేదంటే నిప్పు గుర్తుపెట్టుకోండి తప్పు చేసే ఉద్దేశం అయితే రాజశేఖరుడి నా భూమి గుంజుకున్నవాడు ఏ పో పో అని చెప్పిన నేను కోట్ల రూపాయలు భూమి గుంజుకున్నాడు కూడా పట్టించుకోలేదు 18 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నా 10-11 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నా వాళ్ళు నష్టం చేయలే కానీ ఈయన మాత్రం నష్టం చేశారు ఈయన మాత్రం నష్టం చేశారు అయినా నా భార్య ఒకటే మాట చెప్పింది ఇంత అబద్ధాల కూర ఇంత నీచాన్ని ఒడిగడతారా ఇంత మానవత్వం లేదా వీళ్ళకు నేను కదా సంపాదించిస్తాను డీజిల్ పోసుకొని తిరగడం నేను కదా సంపాదించిస్తే ఇలా పేర్లకు పైసలు కట్టలేదు నేను కదా నీ ఉద్యమానికి తోడ్పాటు అందించింది ఒక మహిళను నేను ఇప్పటికీ నేను మంత్రి భార్యనైనా సర్ది కట్టుకుని పోతాడు కదా ఇప్పటికీ నా కోళ్ళు పోతారు కదా నా కొడుకు పోతారు కదా గట్ట సంపాదించుకున్న మా కుటుంబానికి చెరపట్టి చేస్తున్నాడు నా ఆస్తి మొత్తం అమ్మినా పర్వాలేదు కానీ కేసీఆర్ మాత్రం వదిలిపెట్టడం కేసీఆర్ పుత్రులను చేరించండి కేసీఆర్ నీచాన్ని గోరి కట్టమని చెప్పి నేను చెప్పింది తప్పకుండా 5 నెలలుగా ఇవాళ పెనుగులాడుతున్నాను నేను ఇవాళ సురేందర్ రెడ్డి ఎట్లయితే పెనుగులాడుతుందో ఇవాళ మా విజయ్ కుమార్ ఎట్లా పెనుగులాడుందో ఇవాళ మా ఎల్లారెడ్డి ఎట్లా పెనుగులాడి మళ్ళీ వాపసు వచ్చిందో మా బాబురావు ఎట్లా పెనుగులాడుతుందో నాకెరక నాకెరక ఎక్కడ ఉన్నదా ఎప్పుడన్నా టీఆర్ఎస్కి ఓటు వేయకపోతే పెన్షన్ పోతుందా టీఆర్ఎస్ ఓటు వేయకపోతే రేషన్ కార్డు పోతుందా టీఆర్ఎస్ బీజేపీ డబ్బులు కొడితే నీ దళిత బంధు పోతుందా ఎవడి దీపి సొమ్ము ఎవడిది సొమ్ము నీదా నీ భూమి అమ్మిస్తున్నావా కేసీఆర్ నువ్వు కూలి పని చేసిస్తున్నావా ఇది మాది ఈ సొమ్ము మీద మేము ఓనర్లం నువ్వు ఓనరు కాదు నువ్వు కేవలం కాపలదారు మాత్రమే కాపలదారు మాత్రమే మా ఓటేస్తే ఎమ్మెల్యే పదవి పుట్టింది ఎమ్మెల్యేలు నీకు మద్దతు ఇస్తే సీఎం పదవి పుట్టింది ఈ పదవి కారణం ప్రజలు తప్ప నీవు కాదు గుర్తుపెట్టుకో అవన్నీ మర్చిపోయినాడు ప్రజలు నువ్వు గడ్డిపూసలుగా భావిస్తున్నావు మమ్మల్ని నువ్వు గడ్డిపూసలుగా భావిస్తున్నావు కానీ గడ్డిపూసలు పేలితే ఒక తాడైతుంది దందడైతుంది దందడ ఇవాళ తప్పకుండా మనం నా దేశాయపల్లె నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి నేను చెప్పింది నిజమా అబద్ధమా వాళ్ళు చెప్పే నిజమా అబద్ధమా ఆలోచన చేయండి ఒక్క ఓటు కూడా పోవద్దని కోరుతున్నాను ఎప్పుడు అడగలే ఇంత నోరుడిచి నేను దండం పెట్టిపోతే మీరు మీ ఇష్టం అని చెప్పిపోతే ఓటు వేసింది కానీ ఈసారి మాత్రం పోగొట్టకండి వాళ్ళు బుడిగ జంగాలు కావచ్చు మా దళిత బిడ్డలు కావచ్చు ఇవాళ గ్రామస్తులు కావచ్చు ఏకుల మీద కావచ్చు అందరికంత వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకు నేను ఏం చేసినా మీకు తెలుసు కాబట్టి ఎన్ని చెప్పినా ఇవాళ మీ బిడ్డగా నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను.